దుబాయ్ గురించి మమ్మల్ని ఎవరైనా అడిగేటప్పుడు మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి అంటే దుబాయ్లో వర్షాలు రావంట కదా అని. కానీ ఇక్కడ వర్షాలు పడతాయండి, అది న్యాచురల్గా కాదు. ఎంతో ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ చేసి ఆర్టిఫిషియల్గా వర్షాలు కురిపిస్తారు. దుబాయ్ అనేది ఎడారి అయినా కూడా పక్కనే సముద్రం ఉండడం వల్ల క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడు క్లౌడ్స్ ఫామ్ అవుతాయా అని మానిటర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ మేఘాల లోపలికి ఒక స్పెషల్ ఫ్లైట్ ని పంపించి మాయిశ్చర్ కంటెంట్ ని అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత క్లౌడ్ సీడింగ్ చేసే ఫ్లైట్స్ లో క్లౌడ్స్ దగ్గరికి వెళ్లి సాల్ట్ క్రిస్టల్స్ ని స్ప్రే చేస్తారు. అలా సాల్ట్ క్రిస్టల్స్ క్లౌడ్స్ లోకి వెళ్లి వర్షం వచ్చేలా చేస్తాయి. ఇంత కష్టపడి అంత ఖర్చు పెట్టి ఎందుకు ఇదంతా చేయడం అని మనకు అనిపించవచ్చు. కానీ అసలు వర్షమే లేకుండా మనుషులు ఉండాలంటే కష్టం కదండి. సీ వాటర్ మీదే డిపెండ్ అయి ఉండాలంటే కూడా కష్టం. నేచురల్ వాటర్ కోసమే వాళ్ళు ఇంత కష్టపడి వర్షం కురిపించడం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా క్లౌడ్ సీడింగ్ చేసి టెంపరేచర్స్ ని తగ్గిస్తారు. అలాగే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు రోడ్స్ అంతా ఫుల్ గా వాటర్ తో నిండిపోతాయి. ఎందుకంటే అంత రెయిన్ ఫాల్ కి సపోర్ట్ చేసేలా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు.